పవన్తో విడాకులకు కారణాన్ని బయట పెట్టబోతున్న రేణు. రెండు రోజుల క్రితం జరిగిన మహిళా దినోత్సవం రోజున రేణు దేశాయ్ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనేక విషయాలపై ఆ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పిన రేణు పవన్కు భర్తగా 10కి 5 మార్కులంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడమే కాకుండా పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ మరో మిసైల్ను వదిలింది. త్వరలో తాను జీవిత చరిత్ర రాయబోతున్నట్లుగా లీకులు ఇస్తోంది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్లు ఎందుకు విడిపోయారు అన్నది చిదంబర రహస్యం. పవన్తో తన సహజీవనము, పెళ్లి, పిల్లలు, విడాకులు ఇలా అన్ని విషయాలు చాలా త్వరగా ఒక సినిమా సీన్స్లా జరిగిపోయాయని, అయితే తమ మధ్య ఇప్పటికీ స్నేహం చెరిగిపోలేదని కామెంట్స్ చేసింది రేణు. చాలామంది తన స్నేహితులు తాను పవన్తో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇప్పటికీ అడుగుతున్నారన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే పవన్తో విడాకులకు సంబంధించి తనకు సంబంధించిన కారణాలు తనకు ఉన్నాయి అని అంటూ వాటిని పూర్తిగా తాను త్వరలో వ్రాయబోతున్న ఒక తన ఆటోబయోగ్రఫీలో పూర్తిగా వివరిస్తాను అంటూ మరో షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన తేవడమే కాకుండా కొన్ని నెగిటివ్ వ్యాఖ్యలు కూడా ఆమె పవన్పై ఇండైరెక్ట్గా చేయడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రేణు మీద అటాక్ మొదలుపెట్టారు. మా అన్నని వదిలిపెట్టవా, ఎప్పటికీ అతని పేరు చెప్పుకుంటూ తిరుగుతావా అంటూ కొందరు అభిమానులు రేణును టార్గెట్ చేస్తూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిన రేణు దేశాయ్ పవన్ గురించి తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని, అది మహిళా దినోత్సవం స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడానని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది రేణు. అంతేకాదు, పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకుని తిరిగే చాలామంది తను ద్వేషిస్తూనే ఉంటారు అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది రేణు. ఇదే సందర్భంలో ఈమె ఇంటర్వ్యూపై మరికొందరు ఆమె ఇంటర్వ్యూను పవన్ కళ్యాణ్ స్పీచ్తో పోలుస్తూ మరికొందరు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. పవన్ తను బహిరంగ సభల కోసం, సమావేశాల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారికి అర్థమయ్యి అర్థం కాకుండా ఒక మాట ముందుకు మరొక మాట వెనక్కు ఇంకొక మాట పక్కకు ఎలా మాట్లాడతాడో రేణు కూడా ఒకవైపు పవన్ పొగుడుతూ మరోవైపు పవన్ అంతర్లీనంగా టార్గెట్ చేస్తూ ఒక విధంగా పవన్ స్పీచ్ టెక్నిక్ను అనుసరిస్తోంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పవన్ రేణులు ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు త్వరలోనే రేణు దేశాయ్ స్వయంగా వివరణ ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు.